ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి వారసత్వంగా ఎప్పుడూ జీర్ణకోశం కోసం అనేది కాస్త బలహీనంగా ఉంటుంది డైజెషన్ అయ్యే విషయంలో ఆకలి వేసే విషయంలో అట్లాగే తిన్నది ఒంటికి పట్టే విషయంలో పొట్టలో గడిబిడి కానీ గ్యాస్లు కానీ ఇట్లాంటి సమస్యలతో కానీ ఎప్పుడూ ఉంటాయి అందుకని మా పొట్టే అండి ఏం చేయాలి బ్రతిక నన్నళ్ళు తప్పదు కదా అని బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి వారికి జీర్ణక్రియ సంబంధమైన సమస్యలతో ఎప్పుడూ సతమతమయ్యే వారికి డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేయటానికి ఆకలి బాగా అయ్యేటట్టు చేయటానికి పొట్టలో గడిబిడి తగ్గించటానికి పద్నాలుగు రకాల స్పైసెస్ని హెల్ప్స్ని కలిపి తయారు చేసే చూర్ణమే అవిపత్తికర చూర్ణం అంటారు దీన్ని ఈ అవిపత్తికర చూర్ణాన్ని ఆల్ ఇన్ వన్ చూర్ణం అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఇవన్నీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నవి మన ఇంట్లో వంటల్లో వాడుతుంటాం ప్రతినిత్యం అలాంటి వాటిని కాంబినేషన్తో తయారు చేస్తారన్నమాట అంటే అన్నీ కొద్ది కొద్దిగా వాడే బదులు అన్నీ కలిపి ఒక చూర్ణంలా చేసుకుని రోజు వాడుకునే సాంప్రదాయం చూర్ణాల రూపంలో ఏనాటి నుంచి ఇళ్లల్లో పెట్టుకున్నట్ల రోజు భోజనానికి ముందు అంత చూర్ణం తీసుకోవటం అనేది ఉంది కదా అది ఎలా అంటే పద్నాలుగు రకాలు ఏమేమి ఉంటాయి అంటే సహజంగా సొంటి మిరియాలు లవంగాలు యాలుక్కాయలు అలాగే పిప్పళ్ళు వీటితో పాటు కరక్కాయలు తానికాయలు అట్లాగే విడంగాలు దాల్చిన చెక్క ఇలాంటి వాటితో పాటు ఉసిరికాయ తులసి ఆకులు బిర్యానీ ఆకు ఇలాంటివి అనేక పద్నాలుగు రకాల కాంబినేషన్ ఇట్లా ఉంటుందన్నమాట ఈ చూర్ణానికి వీటన్నిటిని తగు మోతాదులో కలిపి చూర్ణంలా చేస్తారు కొంచెం ఘాటు తగ్గటానికి ఇందులో తీపికి తేనె వాడతారు కొంతమంది పూర్వం రోజుల్లో తాటి బెల్లము కానీ లేకపోతే పటిక బెల్లం కానీ ఇట్లాంటిది కొద్దిగా వాడేవారు ఇప్పుడు ఇక్కడైతే తేనె వాడుకున్న దోషం ఉండదు ఇలాంటి వాటిని అన్నింటినీ కలిపి తయారు చేసే అవిపత్తికర చూర్ణం అనేది మార్కెట్లో రెడీగా ఉంటుంది ఇలాంటి వాటిని వాడుకోవటం వల్ల డైజెషన్ సంబంధమైన సమస్యలు చాలా బాగా సెట్ అవటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది దీన్ని సైంటిఫిక్గా తీసుకున్నప్పుడు మూడు గ్రాముల నుంచి ఒక ఐదు గ్రాములు ఆరు గ్రాముల వరకు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ స్పూన్లో ఒక హాఫ్ టీ స్పూన్ బాగా అలవాటు అయితే కొద్దిగా స్పూన్ వరకే నిదానంగా ఇబ్బంది ఉన్నవారు వాడుకోవచ్చు కానీ మెయిన్ హాఫ్ టీ స్పూన్ అయినా సరిపోతుంది ఈ అవిపత్తికర చూర్ణాన్ని ఈ పద్నాలుగు రకాల కలిసిన చూర్ణాన్ని రోజుకి ఆ మోతాదులో భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒట్టి తినొచ్చు లేదా యాభై ఎంఎల్ అంటే చిన్న కప్పు నీళ్ళల్లో ఈ చూర్ణం కలిపేసుకుని అట్లా తాగొచ్చు రెండు రకాలుగా నీ చూర్ణాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట అంటే ఇలాంటి వారికి అనేక రకాల ఔషధాలు మెడిసిన్స్ వాడిన సెట్ కానప్పుడు దీన్ని కూడా నిత్యం ఇక ఎప్పటికీ మానకుండా ఉపయోగించుకుంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన యాక్షన్ని కలిగిస్తాయి కదా అంతత ప్రేగుల్ని సెట్ చేయడానికి పొట్టని ట్రాక్లో పెట్టడానికి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా ఇలాంటివి ఉపయోగపడతాయి మరి ఏనాటి నుంచో మనకి పూర్వీకుల నుంచి వచ్చిన ఇట్లాంటి చూర్ణాలు సైంటిఫిక్గా కూడా కరెక్ట్ అని నిరూపించబడ్డాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అవకాశం ఉన్న వారు ఇట్లా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం